గతంలో మీకు ప్రకాష్ రాజ్కి ఏదో మ్యారేజ్ అయిందని చాలా పెద్ద ఇష్యూస్ అయ్యాయి. అదేంటి, అసలు ఎట్లా పుట్టిందండి అది? అంటే ఆయన కూడా సినిమా యాక్టరే కదండి, మా పార్టీ అధినేత సినిమా యాక్టరు. నేను పనిచేసింది సినిమా యాక్టర్ గారు పెట్టిన పార్టీలో, కాబట్టి ఆటోమేటిక్గా సినిమా వాళ్ళతోనే ఎక్కడో చోట ఏ ఒకటి లీక్ అవుతూ ఉంటాయి, అట్లా వచ్చింది. అందుకని ప్రకాష్ రాజ్ గారు కూడా సినిమా యాక్టర్ కాబట్టి ఆయన కూడా అప్పుడప్పుడు అట్లా రాజకీయాలు అట్లా వచ్చి కనిపించిపోతూ ఉంటారు, కాబట్టి ఎక్కడో ఏదో క్రియేట్ అవుతూ ఉంటే బయటకు వస్తూ ఉంటాయి. కాకపోతే ఆ ఇన్సిడెంటు నన్ను ప్రకాష్ రాజ్ గారిని చాలా బాధ పెట్టింది. ప్రకాష్ రాజ్ గారు అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏంటమ్మా ఎలా జరిగింది అని చెప్పాను. అంటే అసలు ఒక్క నిమిషం ఖాళీ లేకుండా మేము పార్టీ కార్యకలాపాల్లో ఉన్నామండి, పార్టీ సక్సెస్ కోసం విగరస్గా పనిచేస్తూ ఉన్నాము, ఇలాంటి అని మామూలుగా వస్తాయమ్మా, ఐ కెన్ అండర్స్టాండ్, కానీ మీరు సీరియస్ పొలిటీషియన్గా ఉన్నారు, నేను మిమ్మల్ని చూశాను టీవీలో, ఇలాంటి రాకుండా అడ్డుకోవాల్సింది, మా అమ్మ హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి అని మాట్లాడితే నేను చాలా బాధపడ్డా. ఎనీవే నేను క్షమించమని అడగటం తప్పితే నేను చేయగలిగింది ఏమి లేదండి అని చెప్పేసి అని చెప్పాను. అయిపోయింది. దాన్ని ఏదో పెద్ద ఇష్యూ చేసి మొత్తం లైఫ్నే స్పాయిల్ చేయాలనుకున్నారు, కొంతమేరకు సక్సెస్ కూడా అయ్యారు నా విషయంలో. అది నన్ను చాలా కుదిపివేసింది. ఓకే, ఇప్పుడు మాట్లాడుతుంటారండి ఎప్పుడన్నా ప్రకాష్ రాజ్ నార్మల్గా? లేదండి, అసలు పరిచయమే లేదండి. అంటే అసలు పరిచయం లేదని నేను అన్నాను. ఒకసారి దాసనారాయణ రావు గారు, మోహన్ బాబు గారు నన్ను పరిచయం చేశారు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.